ఎందుకు అవలేదు పెట్టుకోలేదా మీరు అబ్బాయి కాట్ రాలేదంటండి ఏ అబ్బాయికి అల అబ్బాయి కాట్ రాలేదంటండి ఇది కదిన వల్ల అవలేస్తారండి మీ అబ్బాయి ఎక్కడ ఉంటారు మా అబ్బాయి వేరే వెళ్ళిపోయాడండి పెళ్లి చేసుకుని దీని వల్ల అంటే ఆయనకి ట్యాక్స్ పడుతున్నట్టుగా అవుతుంది సార్ అంటే అది సరే అమ్మ మీరు మీ అబ్బాయి తో మీరు విడిపోయినట్టు మీకు రేషన్ కార్డు సెపరేషన్ పెట్టుకోలేదా ఎక్కడ మీది ఏరియా అదండి ఇప్పుడు అరబీదండి పెట్టారండి వీళ్ళు పెడితే ఏమవుతుందంటే మీ అబ్బాయి మీ కోట నుంచి పోతే మీకు కొత్త కోట వస్తుంది అంటున్నారు ఇది ఒకసారి ఎక్కడ ఏ వార్డు ఇది మీది 48 48వ వార్డు సెక్రటరీయేట్ తో మాట్లాడి అప్లికేషన్ ఇక్కడి నుంచి పంపించండి పంపించి రెండు ఆధార్ రెండు రేషన్ కార్డ్స్ సెపరేట్ చేయాలి వీళ్ళ అబ్బాయి నుంచి వాళ్ళు సెపరేట్గా ఉంటున్నారు ఈవిడ సెపరేట్గా ఉంటున్నారు అది ముందర మార్చిన తర్వాత అప్పుడు దీనికి వైట్ కార్డ్కి ఇది పెట్టించండి మీరు పెన్షనా రావట్లే రావట్లేదు ఓకేమ్మా రిపోర్టర్ వచ్చారండి కూర్చోబెట్టండి కూర్చో వచ్చేస్తున్నా ఏమ్మా చెప్పండి ఏంటి ఎక్కడ ఎందులో ధవళేశ్వరమా ఏం పేరు మీ అబ్బాయి పేరు సతీష్ కుమార్ నమస్తే అమ్మా ఏం చేస్తారు మీ అబ్బాయి వాళ్ళు కార్లు పెయింటింగ్ కాంట్రాక్ట్ చేస్తారండి ఓఎన్జీసీ కార్లు పెట్టుకున్నారు ట్రావెల్స్ అండి సరే ఓకే రండి అమ్మా రండి ఏంటమ్మా అదే రండి ఆల్ ఆల్ వెల్కమ్ రండి అందరూ మరి మొన్నే పెట్టుకోవాల్సింది లేకపోతే ఇంకో ప్రోగ్రామ్ పెట్టండి గొడవలనే సరే ప్లాన్ చేసుకోండి అమ్మా ప్లాన్ చేసుకోండి రండి ఓకేమ్మా ఓకే ఒక నిమిషం దా ఏంటి ఎందుకు ఎందుకు రిమూవ్ చేశారు కారణం చెప్పు అంటే స్పేర్ షాట్ ఏమని అడుగుతున్నారండి డ్యూటీ దిగిన డ్రైవర్లకి మరుసటి డ్యూటీ కొద్ది 10 గంటల దగ్గర అనుకోండి డ్యూటీ చూసుకుని రేపు డ్యూటీకి ఎర్లీగా రావడం ఉండేదండి వీళ్ళు రాత్రి 10 గంటలకు 9 గంటలకు ఫోన్ చేసి ఇక 4 గంటలకు ఒక పని చేయమ్మా నిన్ను ఎందుకు తీశారు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇది రిప్రజెంటేషన్ చేసి చెప్తా ఏంటిది మన చంద్ర సార్ విలేజ్ అసిస్టెంట్ ఈ పాస్ అయ్యాడని మన కాల్ లెటర్ వచ్చింది ఏం చేయాలా చెప్పండి చెప్పు నీకు ఏం కావాలమ్మా దేనికి నీవు ఏం అడగాలనుకుంటున్నావు నీకు అడగడం రావట్లేదు ఏం కావాలి నీకు విలేజ్ సర్వర్ పోస్ట్ పెట్టుకున్నాడు అండి ఓకే దాంట్లో ఎగ్జామ్ రాశాడు ఓకే ఎందుకు రాలేదు కనుక్కున్నావా తెలీదా ఇది ఒకసారి కృష్ణమోహన్ గారు రాదా సరే ఇది ఒకసారి కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూ అటెండ్ చేసుకోవా దీని ఏంటనేది ఒకసారి కనుక్కోండి ఇప్పుడే కనుక్కొని చెప్పండి రెండోసారి రావడం ఓకేమ్మా రాలేదా ఎందుకు రాలేదు అందరికి వస్తాయమ్మా ఇళ్ల స్థలాలు వస్తాయి ఇది వచ్చింది కదా ఆహా ఇవి వచ్చినాయి కదా ఆహా కొన్ని కోర్ట్ కేసెస్లో ఉన్నాయి పెండింగ్ పడినాయి ఇవన్నీ కూడా ఇదేంటంటే మీకు ఇళ్ల స్థలం ఇస్తున్నారని చెప్పి ధృవీకరణ పత్రం ఇది 100% ఇస్తారు అంటే ఒకటి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే రాజమండ్రిలో స్థలాలు దొరకవు అంతే కదా ఇప్పుడు ఆహా స్థలాలు దొరకవు స్థలాలు దొరకనప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలి
చుట్టుపక్కల ప్రాంతాలు కడియం వెళ్తే అక్కడ భూములు ఖరీదు, అక్కడ అన్ని పంట పొలాలు ఈ నర్సరీలు అక్కడ అవ్వదు. మీకు వెళ్ళాల్సిన ప్రాంతం ఏంటంటే ఇంకా రాజానగరం కాన్స్టెన్సీకి వెళ్ళాలి. అదేనమ్మా, మరి ఏం చేస్తాము ఇప్పుడు? ఊర్లో భూమి లేనప్పుడు ఏం చేస్తాం? పక్క ఊరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఊర్లో స్థలాలు కొనాలంటే ఎకరం 2 కోట్లు 3 కోట్లు ఉన్నా కూడా లేవు కదా సిటీలో. అందుగురించి ఆ ప్రాంతాలు ఏదైనప్పటికీ కూడా మీరు పక్కన ఊరికి వెళ్ళినా కూడా ఆ ఏరియా అంతా కూడా మనము కాలనీ కింద తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు జయగురుపాడులో చూసారా? అక్కడ జయగురుపాడులో కానీ ఏదైనప్పటికీ అమ్మ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీకు టిట్కో హౌసులు కట్టారనుకోండి, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ స్లమ్స్ అయిపోయి అవి వాల్యూస్ పెరగవు. ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఎక్కడ మీరు స్థలం తీసుకున్నా 6-7 వేల రూపాయలు గజం ఉంటుంది. అంటే మీకు ఇచ్చే సెంటున్ పావో సెంటున్నర భూమి ఏదైతే ఇస్తున్నారో 3-4 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం ఇస్తున్నారు. దాంట్లో ఇల్లు కడుతున్నారు. ఇల్లు గవర్నమెంట్ కడుతుంటే 2 లక్షల రూపాయలు అవుతుంది, మీరు కట్టుకుంటే 3-4 లక్షల రూపాయలు అవుతుంది. అంటే అది కూడా ఇంకొక 4 లక్షల రూపాయలు యాడ్ చేసుకుంటే 8 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మాదే బాధ్యత, ముఖ్యమంత్రి గారిది బాధ్యత. అందరికీ కూడా ఈ కోర్టు కేసులు కూడా దీనిపైన స్పెషల్గా అడ్వకేట్స్ వర్క్ చేస్తున్నారు. త్వరగా క్లియర్ చేసి భూములు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ మీకు ఇళ్ల నిర్మాణం చేసి అప్పచెప్తారు. అంటే ప్రస్తుతానికి మీకు ఇది ధృవీకరణ పత్రం ఇచ్చారు, అంటే మీకు ఇళ్ల స్థలాలకు ఎలిజిబుల్ అని ఇచ్చారు. ఇవాళ కాకపోయినా రేపన్నా వచ్చేస్తుంది, ఒక 6 నెలలు అటు ఇటు లేట్ అవుతుంది. మరి ఏం చేస్తామమ్మా? మీకు ఇక్కడ మన రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్తే మరి వేరే వెళ్ళకదమ్మా, వేరే రాష్ట్రాలకు వెళ్తే అది కూడా లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో మరి అదే కదా మీకు వచ్చింది కదా. మరి కోర్టుల కేసులు ఉన్నాయి, మరి అట్లా ఏం చేస్తారు? అది క్లియర్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు మనం అనుకున్నట్టు అట్లా కాదు, మనం అనుకున్నట్టు అన్ని అయిపోతే ఎట్లాగా? అన్ని క్లియర్ చేసి ఇస్తున్నారు. మీకు 100% వస్తుంది. పెన్షనా? ఎందుకని? 5 సంవత్సరాలు చాలల్లో ఉన్నామండి. మా హస్బెండ్ చనిపోయిందేమో సోమవారం తర్వాత చనిపోయారండి. ఇక్కడి నుంచి అక్కడ బయటకు వెళ్తేనేమో మీ ఎక్కడ చనిపోయారు అక్కడ పెట్టండి అంట. మా అక్కడికి వెళ్తేనేమో మీరు ఈ ఊర్లో పెట్టండి అంట. ఇలాగ ఏమంటారు రిప్రజెంటేషన్? ఇంకేంటి మీది? అదే చిన్నప్పుడు నాకు మ్యారేజ్ చనిపోయింది, పెన్షన్ లేదు సార్. నాకు ఇవే 2 ఆధార్ ఉన్నాయి కానీ సరిపో అంటున్నారు. మీది ఎక్కడ? బొమ్మూరు. రామ్మా ఇదిగోండి ఒకసారి, వీరిది వారిది పెన్షన్ రావట్లేదు అంటే ఈ అమ్మాయిది కూడా పెన్షన్ రావట్లేదు. మీరు ఒకసారి ఈ లిస్ట్ తీసుకుని ఆ పర్టికులర్ సెక్రటరియట్లో మాట్లాడండి. సారీ అమ్మా, పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, భర్త కాపురం రమ్మంటే రావట్లేదు సార్, తల్లిదండ్రులు లేదు. అలా నేనే. ఎందుకన్నమ్మా? ఏంటి గొడవ? ఏంటి కాపురం చేయడానికి? మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారా? ఎక్కడ? నెడదోలు. సమీసరిగూడెం. ఏమని అంటారు? వచ్చారా స్టేషన్కి? వచ్చాడా? ఒకసారి నెడదోలు సీఏ గారికి చేయండి, మాట్లాడు మాట్లాడు. చూడండి, బాబు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి అయితే మాకు 2020లో కరోనా గురించి ఎయిర్పోర్ట్స్కి వీరికి జాబ్స్ తగ్గిపోయినాయి సార్. ఏంటి? ఎయిర్పోర్ట్ జాబ్స్ ఇవన్నీ తగ్గినాయి సార్. ఓకే, దాని గురించి అప్లై చేసినా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అవి ఇవి అన్నారు సార్. దాని గురించి ఏం చేయాలి అర్థవట్లేదు సార్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న ఎగ్జామ్ రాశాడండి. ఎగ్జామ్స్ అన్నీ రాశాను. అంటే పోస్టింగ్స్ ఏం పెరగట్లేదు సార్. ఆన్లైన్లో పెట్టుకోవడమే, ఆన్లైన్లో పెట్టుకుని మీరు వర్కౌట్ చేయడం. మన వరకు ఇక్కడ వాలంటీర్స్ వరకు ఏదన్నా ఉంటే నేను చెప్పడానికి ఉంటుంది, మిగతాది మీరు ఆన్లైన్లో పెట్టుకుని వర్కౌట్ చేయడమే. మొన్న ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా వెబ్సైట్లో వెళ్ళండి, ఆ జాబ్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ పోస్ట్, కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్ పోస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. నీ పేరేంటమ్మా? హలో, సిఏ గారు నమస్కారం అండి. సిఏ గారు, ఏం లేదు, ఇక్కడ సమిశ్రిగూడెం దగ్గర ఒక లేడీ ఒక చిన్న బాబు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఈవిడ్ని ఏలుకోవట్లేదంట.
గతంలో కూడా మన స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేశారు. ఒకసారి ఆ అబ్బాయిని పిలిపించి ఒకసారి ఏంటనేది కనుక్కొని ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఏం పేరమ్మా? గండ్రు సునీత. ఇవాళ ఇప్పుడు ఒక 2 గంటల్లో వస్తారు ఇక్కడ నా దగ్గరికి వచ్చారు పంపిస్తాను. నమస్కారం. ఎవరిది? నీదా? మొన్న శ్రీను స్వామి శ్రీన్ అనే తీసుకొచ్చాడు. ఏంటి? ర్యాషన్ డీలర్ గురించి అని 18-19 ఖాళీగా ఉందని ఇప్పుడు 19 అలాట్మెంట్ అయిపోందని. చూడండి ఇది కనుక్కొని స్వామన్ శ్రీను తాలూకా వచ్చాడా ఉన్నాడా? ఆరు అప్లికేషన్ ఒకసారి కనుక్కొని చేయమని చెప్పండి. నేను ఒక సర్టిఫికేట్ వచ్చాను సార్, అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఇంకా ఎడ్యుకేషన్ మీద. ఒక 10 మినిట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. గట్టిగా చెప్పు. నేను అన్ఎంప్లాయ్మెంట్ మీదనే ఎడ్యుకేషన్ మీద ఒక సర్టిఫికేట్ అయితే ఉన్నాను సార్. అది ఒకసారి మీకు 10 మినిట్స్ ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కూర్చో మాట్లాడు. ఏమండి చెప్పండి? రాజేశ్వరుడు వాసుకోసం ఉందండి. ఎప్పుడు? 3వ తారీఖు. ఓకే వస్తాను. ఇది 3వ తారీఖు రాయమ్మా ప్రోగ్రామ్. వస్తాను. ఈయన కూడా పెట్టుకుని అందరూ కలిపి యూనిటీగా వర్క్ చేయండి. ఏంటి అందరూ కలిస్తేనే పిడికిలి. బాగున్నారా? అందరూ కలిసి వర్క్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మన పార్టీలో తీసుకురావడం కార్యక్రమం వీటి మీద పెట్టండి, దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎక్కడ కూడా లేదు. అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, కానీ ఎక్కడో కొంత గ్యాప్ ఉంటుంది, రాలేకపోతున్నారు. మరి మీరు అందరూ పెద్ద మనసు చేసుకుని అందరూ మనవాళ్ళని ఆహ్వానించండి. ఓకేనా? మాట్లాడతాను. ఓకే రైట్. చెప్పండి. అయితే కొంచెం డబ్బులు లేక కొంత కట్టారని కొంచెం వీధి పోటీ వచ్చిన కొంత ఆగి ఇప్పుడు కడుతుంటే అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏంటి? ఇల్లు కట్టుకుంటుంటే అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకని? ఇది కామన్ సైట్ అని అంటున్నారు. కామన్ సైట్ అయితే అప్పుడు ఎవరు కదండి కట్టాలి మరో తర్వాత ఏమంటే ఆల్రెడీ 2 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయినాయండి. మీకు ఎక్కడి నుంచి వచ్చింది స్థలము? అప్పుడు మీకు పట్టాలు ఇచ్చారా? ఇస్తే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఎంఆర్ఓ గారికి చెప్తే కట్టుకోమన్నారు. ఇంకా అన్ని ఒకసారి రూరల్ ఎంఆర్ఓ గారికి చేయండి. పక్కన షాపు ఇప్పుడు మీరు కట్టేది ఏది? ఇదా పక్కన చేసుకుంటే దానికి ఏది మీ పట్టా? ఏది ఒరిజినల్ పట్టా? ఇది ఒరిజినల్ తేవాలి కదా. ఒరిజినల్ లేకుండా నేను మిమ్మల్ని నమ్మి నేను ఎట్లాగే చెప్తాను? అయినా పరిశీలించమని చెప్తాను. రామా చూడండి. మీరు ఇద్దరున్నా? ఇద్దరికి సెపరేటా? మాదేమో ఇటు పక్కన అండి, 2 బిల్డింగ్ల మధ్య ఇచ్చారు సార్. బిల్డింగ్ పక్కనే సార్. ఇక్కడ అంతా చెత్త కూడా వేసేస్తున్నారు కట్టుకోమంటే. మా బాబు ఏమో కాలిపోయాడు అంటే అడగండి, వీళ్ళందరూ తెలుస్తారు సార్. మీరు ఒరిజినల్ పట్టాలు తీసుకురండి. ఇప్పుడు అన్నీ కూడా పట్టాలు ఫ్యాబ్రికేట్ చేసి తీసుకుని వస్తున్నారు ఇట్లాగా. అదే నేను చెప్తాను మీకు, అది వాళ్ళు వాళ్ళ రికార్డ్స్లో కూడా ఉండాలి కదా. హలో హలో తహసీల్దార్ గారు నమస్కారం అండి. ఏమండి ఇప్పుడు శాటిలైట్ సిటీలో శ్రీమతి కండిపిల్లి దేవకుమారి ఆవిడకి యాసిడ్ అటాక్ గతంలో జరిగిందంట. వారికి జరిగింది, వారికి గతంలో పట్టాలు ఇచ్చారంటండి. ఇది ఏ సంవత్సరం అంటే 2003లో ఇచ్చారంట. ఇప్పుడు ఒకసారి నేను వాళ్ళని పంపిస్తున్నాను. మీరు ఉన్నారా ఆఫీస్లో? వారి 2 పట్టాలు ఉన్నాయి, వారిద్దరిని పంపిస్తున్నాను. ఒకసారి ఐడెంటిఫై చేసి ఇది ఒకవేళ ఒరిజినల్ పట్టాలా, మన ప్రభుత్వం ఇచ్చిందా, లేకపోతే ఫ్యాబ్రికేటా అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి నాకు అప్డేట్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఏదో హౌస్ కట్టుకుంటుంటే మన వాళ్ళు ఆపారంట. ఒకసారి అది కామన్ సైట్ అని వాళ్ళు చెప్తున్నారు, మన వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పేది ఏంటంటే ఇది వాళ్ళకి పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ 2 వాటిలో ఏంటనేది ఐడెంటిఫై చేసి నాకు చెప్పండి. ఓకే రైట్. మీరు బయలుదేరి రెండు బాగా పనులు చేయించుకుంటున్నారు.
మీరు వచ్చేమ్మా అక్కడ ఉంటారు మనిషి ఏమో అక్కడ మనసు ఏమో ఇక్కడ తమిళనాడు మిషన్ ఫీల్డ్కి వెళ్ళింది. ఫీల్డ్కి వెళ్తే అక్కడ నాలుగు మిషన్లు ఉన్నాయండి. మనోడు రోజులాగే పడుకున్నాడండి రూమ్ రోడ్ దగ్గరికి వెళ్ళి. ఈరోజు తెల్లారేటప్పటికి మిషన్ లేదు. ఎక్కడది? తమిళనాడు కుంభకోణం. మిషన్ వెళ్ళిపోయిందా? మరి కంప్లైంట్ చేశారా? 20 రోజుల నుంచి కంప్లైంట్ తీసుకుంటలేదు సార్. ఎందుకని? ఎందుకంటే 5 లక్షలు దాటితే మేము కేసు తీసుకోము అంటారు. ఎక్కడ ఎస్పీ? ఒకసారి టీఎస్ గారు ఒకసారి కుంభకోణం తమిళనాడులో ఒకసారి ఎస్పీ గారు ఎవరో ఏంటో కనుక్కొని నువ్వు ఒక పేపర్ మీద రాసి ఏ రోజు మిస్ అయింది ఏంటి డీటెయిల్స్ రాసిస్తే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.